నవరత్నాల పేరుతో ఐదేళ్ల పాటు ప్రజల్ని మోసం చేసిన జగన్ ఇప్పుడు నవరత్నాలు ప్లస్తో మరో మోసానికి తెరతీశారు. మరోసారి ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చేందుకు స్కెచ్ వేశాడు. అబద్దాల పునాదులపై తయారు చేసిన 2024 మేనిఫెస్టోను విడుదల చేశారు జగన్. 2019లో నవరత్నాలంటూ ఐదేళ్లలో నవ మోసాలకు పాల్పడిన జగన్ సర్కార్ మళ్లీ ఓటర్లను బురిడి కొట్టించేందుకు జిమ్మిక్కులు చేస్తోంది. రాష్ట్రం నెత్తిన 13,50,000 కోట్ల రూపాయల అప్పుల భారం మోపిన జగన్ మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యాడు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని అటకెక్కించి రాష్ట్రాన్ని దేశంలోనే అధఃపాతాళానికి నెట్టేశాడు. గత ఐదేళ్లలో సంక్షేమాన్ని చుట్టేశాడు, అభివృద్ధిని అటకెక్కించాడు. ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా చేసి దేశంలోనే అభాసుపాలు చేశాడు. మళ్లీ ఇప్పుడు జగన్ కు వెన్నతో పెట్టిన జిమ్మిక్కులతో ఓటర్లను మభ్యపెట్టేందుకు అసంబద్ధ అసత్యాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశాడు. తెలుగుదేశం మేనిఫెస్టోను ముందు పెట్టుకుని జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. జగన్ మేనిఫెస్టో ముందు తెలుగుదేశం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టింది. హోదాపై కేంద్రం మెడలు వంచుతామంటూ గత ఎన్నికలప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక చతికిలబడ్డాడు. ఐదేళ్లు కేంద్రాన్ని ప్లీజ్ ప్లీజ్ అంటూ వేడుకోవడం తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. అక్రమాస్తుల కేసుల్లో నిండా కూరుకుపోయిన జగన్ కేంద్రాన్ని నిలదీయలేకపోయాడు. సరికదా, కనీసం ప్రశ్నించలేకపోయాడు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ సాధించలేకపోయాడు. తాజాగా నవ మోసాలు 2.0తో రెడీ అయిపోయాడు. 3 దశల్లో మద్యపాన నిషేధం అన్నాడు, అది అబద్ధం. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నది అబద్ధం. జలయజ్ఞం రివర్స్ టెండర్ల పేరుతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు, అది చేయలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పాడు. వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చాడంటే ఆయన చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అర్థమైపోతుంది. గేట్లు కొట్టుకుపోయిన ప్రాజెక్టులను కట్టలేకపోయాడంటే ఆయన సమర్థత ఏ పాటిదో అందరికీ తెలుస్తుంది. అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు, అది అబద్ధమే. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటనలు చేశారు, అది అబద్ధమే. ప్రతి ఇంటికి మంచి చేశానన్నాడు, అది అబద్ధమే. అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచానన్నాడు, అది అబద్ధమే. గ్రామ స్వరాజ్యాన్ని చేసి చూపించామన్నాడు, అది కూడా అబద్ధమే. సంక్షేమం అభివృద్ధి సమానంగా చేశామంటున్నాడు, అది కూడా పచ్చి అబద్ధమే. ప్రత్యేక హోదాను అటకెక్కించి ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు. నవరత్నాల పేరుతో జగన్ కొత్త పథకాలతో సరికొత్త సంక్షేమం ఏమైనా అమలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. గత ప్రభుత్వాలు కట్టించిన భవనాలకు తన పార్టీ రంగులేసుకున్నాడు. పాత పథకాలకు పేర్లు మార్చి కేవలం ప్రచార ఆర్భాటంతో ప్రజల్ని మోసం చేశాడు. సంక్షేమం ముసుగులో ప్రజల్ని పీక్కుతింటూ ప్రకృతి వనరులను దోచేసి దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు. 3 రాజధానుల పేరుతో అసలు రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేశాడు. ఇక అధికారంలోకి వస్తే వారంలో సిపిఎస్ రద్దు అన్న జగన్ 5 ఏళ్లుగా సిపిఎస్పై రోజుకో డ్రామా ఆడారు. ఉద్యోగులకు దగా చేసి వారిని ఏడిపించారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తా అన్నాడు. మద్యపాన నిషేధం దేవుడెరుగు, కల్తీ మద్యాన్ని అధిక ధరకు అమ్ముతూ పేదల రక్తం తాగాడు. మద్యాన్ని నిషేధిస్తానని కేవలం 5-స్టార్ హోటళ్లలోనే
అది కూడా ఖరీదైన మద్యం మాత్రమే అందుబాటులో ఉంచుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలతోనే లక్ష కోట్లకు పైగా జగన్ సంపాదించాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక 15 ఏళ్లకు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి నిండా అప్పులు చేసేశాడు. వచ్చే ప్రభుత్వాలు కూడా మద్య నిషేధం అమలు చేయలేకుండా చేసేశాడు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న జగన్ 5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంచనేలేదు. ఇళ్ల నిర్మాణం ముసుగులో 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం 1000 కోట్లు దోచేసిందన్న విమర్శలు ఉన్నాయి. జగనన్న కాలనీల పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారు. 5 ఏళ్లలోనే అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు, అది చేయలేకపోయారు. ఇక రైతు భరోసా పేరుతో రైతులకు ఇచ్చింది గోరంతా, కానీ ప్రచారం చేసుకున్నది మాత్రం కొండంత. నవరత్నాల్లో ఒక రత్నమైన రైతు భరోసా సాయంలో మొత్తం సొమ్ము జగన్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నది అందరికీ తెలిసిందే. జగనన్న చెబుతున్న మరో రత్నమైన జగనన్న విద్యా దీవెన తీరుతెన్నులు పరిశీలిస్తే అనేక కొర్రీలు పెడుతూ దాన్ని కూడా గాలికి వదిలేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికి వదిలేశారు. ఎన్నికల ముందు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి అభాసుపాలయ్యారు. 5 ఏళ్లపాటు ఎలాంటి నియామకాలు చేపట్టకుండా వేధించిన జగన్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని యువత హెచ్చరిస్తోంది. ఇక జగన్ మరో రత్నమైన పెన్షన్ కానుకలో జగన్ చేసిన మోసం అంతా ఇంత కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ను 3000కు పెంచుతామని చెప్పి అవ్వాతాతల్ని, వితంతు వికలాంగుల్ని మభ్యపెట్టి అమల్లోకి వచ్చేసరికి ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతూ వారి ఆశల్ని నట్టేట ముంచాడు. 4వ ఏడాదికి గాని పెన్షన్ను 3000కు పెంచలేకపోయాడు. ఇప్పుడు 3500 వరకు పెంచుకుంటూ వెళ్తానని మరోసారి మభ్యపెడుతున్నాడు. మరో రత్నమైన ఆసరా చేయూత పేరుతో జగన్ ఆడబిడ్డల్ని దారుణంగా వంచించాడు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న జగన్ రెడ్డి 27,000 కోట్లు రద్దు చేయాల్సి ఉంటే 4 ఏళ్లలో తూతూమంత్రంగా కేవలం 12,000 కోట్లు మాత్రమే మాఫీ చేశాడు. అలాగే 45 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏటా 15,000 ఇస్తానన్న హామీని కూడా జగన్ గాలికి వదిలేశాడు. నవరత్నాల పేరుతో ప్రజలకు వంచన, అదనంగా వారిపై పన్నులు, ధరల భారం, రాష్ట్రంపై అప్పుల భారం ఈ 5 ఏళ్లలో కొనసాగింది ఇదే. చివరకు చెత్త పన్నుతోనూ ప్రజలపై భారం మోపాడు. నవరత్నాల అమలును నవమోసాలుగా మార్చిన జగన్ అప్పులు చేస్తున్న సొమ్మును పక్కదారి మళ్లిస్తూ మొత్తం ప్రజల కోసమే అప్పులు తెస్తున్నట్లు కలరంగిచ్చాడు. పాత పథకాలకు పేర్లు మార్చి నవరత్నాలుగా కుదించాడు. ప్రజల చెవిలో పూలు పెడుతూ ఇష్టానుసారం అప్పులు తెస్తూ ప్రజల నెత్తిన రాష్ట్రంపైన మోయలేని అప్పుల భారం మోపాడు. మూడు రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడాడు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్న అమరావతి రాజధానిని గాలికి వదిలేశాడు. భూములిచ్చిన రైతుల్ని రోడ్డు పాలు చేశాడు. పాలనా రాజధాని విశాఖ అంటూ ఋషికొండను బోడిగుండుం చేశాడు. ఇదే అదునుగా విశాఖను వైసీపీ నేతలు నిలువునాదో చేశారు. డీబీటీ పేరుతో బట్టలను నొక్కినా పలు పథకాల్లో లబ్ధిదారులకు న్యాయం మాత్రం జరగలేదు. జగన్ బటన్ నొక్కిన ఎప్పటికో గాని లబ్ధిదారులకు డబ్బులొచ్చేవి కావు. ఇక ఇప్పటి వరకు చాలా మంది లబ్ధిదారులకు డబ్బులు పెండింగ్లోనే ఉన్నాయి.
రాష్ట్రానికి ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను తెచ్చిన పాపాన పోలేదు జగన్. దీంతో ఉపాధి కోసం రాష్ట్రం యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి కల్పించాడు. ఇక నీటి ప్రాజెక్టుల కథను కంచికే చేర్చాడు. ప్రస్తుతం వేసవిలో అన్ని జిల్లాల్లోనూ ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. జగన్ ఏమాత్రం ముందు చూపు లేకుండా చేసిన పనులు ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక పాలసీ పేరుతో రాష్ట్రంలో ఏడాది పాటు నిర్మాణాలు లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు. ఇసుక ల్యాండ్ మాఫియాలకు ఆజ్యం పోశాడు. ఇక నవరత్నాలు ప్లస్ పేరుతో జగన్ చెబుతోన్న హామీలను మరోసారి నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నది మాత్రం వాస్తవం. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిన జగన్ కనీసం రోడ్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయాడు. ఒక కొత్త రోడ్డును నిర్మించలేదు. జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనను చూసిన ప్రజలు ఆయన చెప్పే నవ మోసాలను మళ్లీ నమ్మేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఈసారి జగన్ కు పరాభవం తప్పదని, రెండంకల సీట్లు కూడా రావని విపక్ష నేతలు చెప్తున్నారు. చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం.